हेलो, वेलकम टू द सीईओ डीजी अनला यूट्यूब चैनल। ఇంట కలిచి రెచ్చగలవమని చెప్తారు. నాలాగా చిన్నతనం నుంచి ఇంట్లో అందరి చేత మొట్టికాయలు తిట్లు తినేవాడు. ఇంట కలవడం చాలా కష్టం. ఇంట్లో వాళ్ళు తమ అభిప్రాయాలు మార్చుకోరు. మన ప్రవర్తనను బట్టి కూడా వాళ్ళు అభిప్రాయాలు మార్చుకోరు. వాళ్ళ అభిప్రాయాలను బట్టే మన ప్రవర్తన ఏర్పడుతుంది. మన పెద్దవాళ్ళు మన్ని బండవెదవులుగా చూస్తే బండవెదవులుగానే ఉంటాం. తెలివి గల వాళ్ళగా చూస్తే తెలివితేటలు సంపాదించుకుంటాం. అబద్ధాలు కవరుగా చూస్తే అబద్ధాలే ఆడతాం. బళ్ళో అట్లా కాదు. ఏ కారణం చేతైనా బళ్ళో మనకు ఒక పేరు వచ్చినా మనం కష్టపడి ఆ పేరు మాపుకోవచ్చు. ఒకవేళ పేరు పోకపోయినా ఆ పేరుని గురించిన అభిప్రాయం మారిపోవచ్చు. 5వ క్లాస్లోకి వచ్చాక నన్ను చాలామంది విద్యార్థులు గౌరవంగా చూడసాగారు. నన్ను బండరాముడని పిలిచేవాళ్ళు కూడా ఆ పేరు గొప్పగానే చూసేవాళ్ళు గాని హీనతగా చూసేవాళ్ళు కాదుమా. బండరాముడంటే పట్టుదల కలవాడని, ధైర్యం కలవాడని, చులకనగా చూస్తే ఊరుకునేవాడు కాదని వాళ్ళు అర్థం వచ్చేసింది. అయినా ఇంటి దగ్గర మట్టుకు నా కీర్తి ఏమీ పెరగలేదు. ఇంటి దగ్గర నేను ఎప్పటి బండరాముడినే. బడిలో నాకుంటే తెలివితేటలన్నీ బడిగేడి దగ్గరే మాయమయ్యేవి. బడిలో చక్కగా ఒప్పగించే పాఠాలే మా నాన్న దగ్గర ఒప్పగించిపోతే తప్పొచ్చేవి. బడిలో రైట్గా చేసే లెక్కలే మా నాన్న దగ్గర చేస్తే సరిగా వచ్చేవి కావు. మీ రాముడు బడిలో చాలా తెలివిగా ఉంటున్నాడు అని మా నాన్నతో ఎవరైనా చెబితే వెంటనే మా నాన్న వాడి మొహం, వాడికి బడిలో ఎందుకు మార్కులు వస్తున్నాయి, కాపీ కొడుతున్నాడో ఏమో, వాడికి 2 అక్కం కూడా సరిగ్గా రాదు, పట్టుమని 2 బంతులు తప్పు లేకుండా చదవలేడు అని ప్రచారం చేసేవాడు. మా అమ్మ కూడా ఇరుగు పొరుగు ఇళ్లవాళ్ళ దగ్గర ఇటువంటి మాటలే అనేది. అందుచేత బడి వదిలి ఇంటికి వస్తే నేను ఎప్పటి బండరాముడిగానే ఉండేవాణ్ణి. నన్ను గురించి మా చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికీ అభిప్రాయం మారలేదు. మా ఇంటి పక్క సందులో సీన్ అనే కుర్రాడున్నాడు. వాడు నాకన్నా 3-4 ఏళ్ళు చిన్న. వాడిని కిందటి సంవత్సరం బడిలో వేశారు. కానీ వాడు బడికి పోడు. బడికి పోతే మేస్టర్ కొడతారని వాళ్ళ అమ్మకు భయం, బడికి పోతే చెడిపోతాడని వాళ్ళ నాన్నకు భయం, చదువుకుంటే పిల్లవాడు నలిగిపోతానని వాళ్ళ అమ్మకు భయం, చదువుకోకపోతే ఇతర పిల్లలతో అల్లరి చిల్లరిగా తిరిగి దురలవాట్లు నేర్చుకుంటాడని వాళ్ళ నాన్నకు భయం. ఈ ఇద్దరి మధ్య చిక్కి సీన్ ఎటూ కాకుండా చెడిపోయినాడు. సంవత్సరం మళ్ళా బడికి వెళ్ళినా సరిగా 5 బళ్ళు రాలా. రోజు ఏడుస్తూ బడికి పోవటమే. వాడికి మాస్టర్ అంటే భయం, చదువు అంటే భయం, పుస్తకాలంటే భయం, బడి అంటే భయం. అందుకే వాడికి చదువు రాలేదు. ఒకరోజు బలవంతాన్న బడికి వెళ్ళేవాడు. 2వ నాడు కానీ లంచం ఇస్తే వెళ్ళేవాడు. 3వ నాడు అర్థనా ఇస్తే కానీ వెళ్ళేవాడు కాదు. 4వ రోజు అనా ఇచ్చినా అది పట్టుకుని ఎక్కడికో వెళ్ళి గోళీలు కర్రా వెళ్ళ ఆడేవాడు తప్ప బడికి మాత్రం వెళ్ళేవాడు కాదు. వాడు చదువు గురించి రోజు వాడి అమ్మ నాన్న పోట్లాడుకునేవారు. వాడికి చదువు రాదు, రాదని పంతులు కొడతాడు, రాని వాడికి కొడితే వస్తుందా, చదువు లేకపోతే పేడాపోయి, నిష్కారణంగా పిల్లవాడిని కొట్టి చంపుతావా అనేది తల్లి. ఇట్లాగే అశ్రద్ధ చేస్తే వాడికి అసలు
సంతకం కూడా చేయటం రాదు, ఆ తర్వాత గొడ్లు కాస్తాడా అడుక్కు తింటాడా అనేవాడు తండ్రి. ఈ పొట్లాటలు చూసిన కొద్దీ సీన్కి చదివంటే భయం జాస్తి అయింది కాని తగ్గలేదు. ఇట్లా ఉండగా సీన్ నాతో తావాసం ప్రారంభించాడు. ప్రొద్దున నేను బడికి వెళ్లేదాకా మా ఇంట్లోనే ఉండేవాడు. సాయంకాలం బడి వదిలిపెట్టిన తర్వాత నాతో తిరిగి చీకటి పడ్డాక ఇంటికి పోయేవాడు. వాడు మట్టుకు బడి పూర్తిగా మానేశాడు. సీను బడి మానేశాడనే బాధ వాళ్ళమ్మకి లేకపోయింది, కాని నాతో తిరిగి చెడిపోతున్నాడనే బాధ పట్టుకుంది. తిరగక తిరగక ఆ బండరాముడితో తిరుగుతావట్రా అని ఆవిడ సీన్ను కాపాడింది. తన కొడుకు చాలా బుద్ధిమంతుడైనట్టు, నేను వాడిని చెడగొడుతున్నట్లు అందరితోటి చెప్పింది. మా అమ్మ నాతో నువ్వు చెడిందిగాక వాళ్ళ సీన్ను కూడా చెడగొడుతున్నావా అన్నది. ఎవరెన్ని చెప్పినా సీను నా సావాసం వదలలేదు. వాడు పడికి పోవడానికి కూడా ఒప్పుకున్నాడు. నీవు బండరాముడి స్నేహం మాంటే బడికి పోయినంత ఫలం అన్నది వాళ్ళమ్మ. సీను నాన్న మట్టుకు సీన్లో మార్పు చూసి చాలా సంతోషించాడు. శ్రీన్ చాలా శ్రద్ధగా బడికి పోసాగాడు. బడికి చదువు కూడా బాగా వస్తున్నదని బడి పంతులు చెప్పడం మొదలుపెట్టాడు. సంవత్సరంలో రాణి చదువు 3 నెలల్లో వచ్చింది. బాలశిక్ష కొన్నారు, అది కూడా 4 రోజుల్లో చదివి పారేశాడు. సీన్ ఇప్పుడు చాలా మంచి పిల్లవాడు, వాళ్ళందరూ మెచ్చుకునేవాళ్లే. వాళ్ళ అమ్మ కూడా మా వాడు బడికి వెళ్ళటం మొదలుపెట్టి ఆ బండరాముడి స్నేహం తగ్గించిన తర్వాత చక్కగా బాగుపడ్డాడు, లక్షణంగా చదువుకుంటున్నాడు అని అందరితోటి చెప్పింది. సీన్ నాన్న మాత్రం 3 రూపాయలు పెట్టి నాకొక ఫౌంటైన్ పెన్ను కొనిపెట్టాడు. నన్ను గురించి ఎవరేమనుకున్నా నాకిప్పుడు విచారం లేదు, కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని అర్థం చేసుకుంటే చిన్నపిల్లల జీవితాలు ఇంకా సుఖమయంగా ఉంటాయి. అందువల్ల చిన్నపిల్లలు తెలివితేటలు కూడా త్వరగా పైకొస్తాయనుకుంటా. మీరు ఆ మాట ఒప్పుకోరు? ధన్యవాద్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.